बीजेपी एमएलए चेतिलो दारुणंगा देब्बलु तिनी देशव्याप्तंगा सानुभूति पोंदिन उत्तराखंड गुर्रं चनिपोयिंदी। शक्तिमान मरणंतो जंतु प्रेमिकुलु तीव्र आवेदन चेंदुतू उन्नारु। मूगजीवी मरणानिकि कारणमैन नेतनु तीव्रंगा शिक्षिंचालनि डिमांड् चेस्तू उन्नारु। मरोवैपु इदे अदनुगा प्रतिपक्ष पार्टीलु बीजेपीपै आरोपणलनु संधिस्तू उन्नायि। ఈ నెల 14న ఉత్తరాఖండ్లో హరీష్ రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన చేపట్టింది। ఈ ఆందోళనని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి దాడి చేశారు। పోలీసులతో పాటు వాళ్ళు ఎక్కిన శక్తిమాన్ అనే గుర్రంపై కూడా కర్రతో దాడి చేశారు। ఈ దాడిలో శక్తిమాన్ తీవ్రంగా గాయపడింది। ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డ శక్తిమాన్ కాలికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు। అయినా ఫలితం లేకపోవడంతో ఆ కాలుని తొలగించారు। శక్తిమాన్ గురించి తెలుసుకున్న టిమ్ అనే అమెరికన్ తన సొంత ఖర్చులతో దానికి కృత్రిమ కాలు చేయించి దాన్ని పట్టుకుని ఏకంగా భారత్కు వచ్చేసాడు। తీసేసిన కాలు స్థానంలో ఆ కృత్రిమ కాలుని అమర్చి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు। మరోవైపు శక్తిమాన్ కోలుకోవాలి అంటూ అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థనలు కూడా చేశారు। అయితే వారి ప్రార్థనలు ఫలించలేదు। ఎన్నాళ్ళు మృత్యుతో పోరాడిన శక్తిమాన్ తుదిశ్వాస విడిచింది। उत्तराखंड माजी सीएम हरीश रावत శక్తిమాన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు। తమ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం కూనీ చేసిన తరహాలోనే బీజేపీ ఎమ్మెల్యే దాడితో పోలీస్ గుర్రం చనిపోవాల్సి రావడం బాధాకరమని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్నేవాల చెప్పారు। మరోవైపు శక్తిమాన్ మృతిపై విచారం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి తన గుర్రాన్ని కొట్టలేదని తాను గుర్రం కాలు విరగొట్టినట్లు రుజువు చేస్తే అందుకు బదులుగా తన కాల్ని నరుక్కుంటానని స్పష్టం చేశారు। అయితే నోర్లెన్ జీవి అన్న కనికరం కూడా లేకుండా గుర్రాన్ని కొట్టి దాని మరణానికి కారణమైన ఎమ్మెల్యేని కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు। అదే సమయంలో జంతు పరిరక్షణ చట్టాలను మరింత పటిష్టం చేయాలని కోరుతున్నారు।